లో మొన్నటిదాకా వర్షాలు వచ్చినాయి. ఉత్తర భారతదేశంలో కూడా బిల్డింగ్స్ అన్ని మునిగిపోయే పరిస్థితి ఏర్పడ్డది. అంటే వీటన్నిటి కూడా కారణం ఏంటంటే మనిషే కారణం. మనం ఉష్ణోగ్రతలు పెంచుతున్నాం, మనం అడవుల శాతంలో తగ్గిస్తున్నాం. నిన్నగాక మొన్న మీరు వినుంటారు, టీవీలో చూసుంటారు, ఐక్యరాజ్య సమితిలో తమిళనాడుకు చెందిన 14 సంవత్సరాల అమ్మాయి వినీషా అనే అమ్మాయి మోడీ ముందు, బ్రిటన్ ప్రెసిడెంటు, యుఎస్ ప్రెసిడెంట్ ముందు మీరందరూ అబద్ధాలు చెప్తున్నారు. ఇంకా ఎన్ని రోజులు అబద్ధాలు చెప్తారు? నేను ఆడబిడ్డను కాదు, నేను భూమి బిడ్డను. ఈ వాతావరణాన్ని పరిరక్షించే బాధ్యత మా అందరిది, అమ్మాయిలది, ప్రతి ఒక్క పౌరుది. అందుకొచ్చి ఈ అడవులను కానీ, పరిసరాలను కానీ, పర్యావరణం కానీ రక్షించే బాధ్యత ప్రతి ఒక్క పౌరుదని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ ఇన్పరాతి గుట్టలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ పరిరక్షించే బాధ్యత మనందరిది ఉన్నది. దాదాపు ఇక్కడ చుట్టుపక్కల 4 మండలాలు ఉన్నాయి. ఈ 4 మండలాల్లో చైతన్య వేదికలు పెట్టండి. సార్ చెప్పినట్టు సీఎం కానీ, ప్రజాప్రతినిధి కానీ, డిఎఫ్ఓ కానీ, ఇంకెవరైతే ఫారెస్ట్ ఆఫీసర్స్ వాళ్ళందరూ కూడా లెటర్స్ రాస్తూ ఇది ఉన్న 1%నే మాకు ఇక్కడ పరిరక్షించినట్లయితే ఇక్కడ ఉండే ప్రజలు కానీ జీవవైవిధ్యం కానీ బాగుంటుందని తెలియజేయచ్చు. అదేవిధంగా నేను జువాలజిస్ట్గా సార్ చెప్పిన స్నేకు రాసే ఇది డెజర్ట్ స్నేకు, సాస్కెళ్ళు వైపర్ అనేది డెజర్ట్లోనే ఎడార్లోనే ఉంటుంది. మరి సారీలో చూసినట్టే నాకు ఆశ్చర్యంగా ఉంది. అటువంటి స్నేక్ ఇక్కడ ఎక్కడ వచ్చిందంటే మనం జీవవైవిధ్యాన్ని కాపాడుతుందన్నట్టు. సో అటువంటి రేర్ స్పీసీస్ని కూడా ఇక్కడ ఉంటున్నాయంటే అది అటువంటి వాటిని రక్షించుకోవాల్సిన బాధ్యత మనది. అదేవిధంగా సీఎం కూడా ఈ మధ్య ఏమన్నారంటే హరితహారం కింద 1 కోటి మొక్కలు నాటిన దానికంటే 10 ఎకరాల అరణ్యం ఉంటే చాలండి, దాన్ని రక్షించుకుంటే చాలని చెప్పింది. అందుగురించి దీన్ని కూడా మనందరం కలిసి, ప్రతి ఒక్క వ్యక్తి కూడా కలిసి ఈ ఇన్పరాతి గుట్టను రక్షించుకోవాల్సిన బాధ్యత. అదేవిధంగా జన విజ్ఞాన వేదిక కూడా మీరే కార్యక్రమాలు చేసినా కూడా మీ వెనుక ఉంటుందని, అదేవిధంగా ఫారెస్ట్ ఆఫీస్ పురుషోత్తం గారు కూడా ఎప్పుడు కూడా మన ఎలవేళ మనం ఉండి మనకు సహకరించడం జరుగుతుంది. ఫారెస్ట్ ఆఫీసర్స్ కూడా మనకు సహకరిస్తారని కోరుతూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.